సార్ పవన్ కళ్యాణ్ ఒక ఛాన్స్ ఇస్తారా పవన్ కళ్యాణ్కి మేము ఛాన్స్ ఇవ్వలేమండి ఆయన ఎప్పుడైనా కంప్లీట్ గా రాజకీయాల్లోకి వస్తే 100% ఆయన సినిమాలు ఒదిలేసి 100% ప్రజా సేవలోకి గాని పవన్ కళ్యాణ్ వస్తే ఆయన గురించి ఆలోచిస్తామండి పబ్లిక్ అందరికి మనసులో ఇదే ఉంది ఆయన ఎలక్షన్ టైం లో వచ్చి నేను పోటీ చేస్తానని ఎలక్షన్ లో పోటీ చేసి ఎలక్షన్ అయిపోయినంటే సినిమాల్లోకి వెళ్లిపోయి ఈ రకంగా ఆయన ఉన్నంత కాలం ఆయన ఎప్పటికీ కూడా నాయకుడు అవలేడండి ఏదో సినిమాల్లో వచ్చిన బ్లాక్ మనీ మనసులంగా అందరికి పంచుతున్నాడు గాని అలా పంచినప్పటికీ కూడా ఎవరు కూడా ఓటే అనబోసరికి అక్కడ సైడ్ అయిపోతారని అని మా అభిప్రాయం అండి మరి ఈ ట్రిప్ మనకి కంప్లీట్ గా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి ఎందుకంటే ఆయన ఎక్కి 3 ఏళ్ళే అయ్యింది ఆయన అధికారంలోకి వచ్చి ఈ 3 ఏళ్ళలోనే కూడా ఆయన ఏ మానిఫెస్టో అయితే ప్రజలకు ఇచ్చాడో ఆ మానిఫెస్టో ప్రకారంగా పేదలందరికీ కూడా ఆయన పంచుకొని వస్తున్నాడండి డబ్బులు 26 పథకాల ద్వారా ఆయన పంచుతున్నాడండి రైతు భరోసాతో మొదలెట్టాడు 26 పథకాల ద్వారా ఆయన పేద ప్రజలను ఆదుకుంటున్నాడండి పేద ప్రజల పార్టీ అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పేద ప్రజల పార్టీ అన్నమాట పేదల కోసమే అది పుట్టింది పేదల కోసమే పనిచేస్తుంది కాబట్టి ఆయన ఎగువ తరగతి మధ్య తరగతి వాళ్ళకు కూడా ఏమైనా చేస్తే చిరస్థాయిగా ఆయనే బ్రతికున్నంత కాలం ముఖ్యమంత్రిగా ఉంటాడండి ఈ రెండు వర్గాలనే ఆయన ఆయన పట్టించుకోలేదు మధ్యతరగతి వాళ్ళని ఉన్నత స్థాయి వర్గాలని పట్టించుకోలేదు వారు కూడా అతనికి ఓటేసి గెలిపించారు కాబట్టి వారి గురించి కూడా ఆలోచించాలండి జగన్మోహన్ అభివృద్ధి చేశాడా అభివృద్ధి పరంగా అభివృద్ధి అవకాశం ఉన్నంత వరకు చేస్తున్నాడండి ఏదో కొన్ని ఇండస్ట్రీస్ తీసుకొని వచ్చాడు విశాఖపట్నంలోని ఇప్పుడు ఈ రోడ్ల మరమ్మతులన్నీ పూర్తి అయిపోయాయండి ఈ మధ్యనే అన్ని రోడ్లు చక్కగా ఉన్నాయి అవసరమైన చోటల్లా కూడా కొత్త రోడ్లు వేస్తున్నాడండి అలాగే రాష్ట్ర రోడ్డు కనాలేసి రోడ్లన్నీ కూడా అవసరమైన చోట కొత్త రోడ్లు వేస్తున్నారండి అంటే నేను విశాఖపట్నంలో ఉంటున్నాను కాబట్టి విశాఖపట్నం పరిస్థితి ఒకటే నాకు తెలుసు రిగార్డింగ్ రోడ్స్ ఆయన అవసరం అనుకుంటే కొత్త రోడ్లు వేస్తున్నారు అన్ని రోడ్లు కూడా కంప్లీట్గా మరమ్మతులు పూర్తి అయిపోయాయండి ఈ దండు బజారు ప్రాంతంలోని అన్ని కొత్త రోడ్లు వేస్తారండి జిల్లా పరిషత్తు దండు బజారు కేజీహెచ్ ఆ ప్రాంతం అంతా కూడా ఫ్రెష్గా రోడ్లు వేశారండి అవసరమైన చోటల్లా కూడా రోడ్లు వేస్తున్నారు డెవలపింగ్ లేదు కదా సార్ డెవలపింగ్ అంటే మీకు ఏం కావాలి చెప్పండి విశాఖపట్నం డెవలప్మెంట్ అంటే విశాఖపట్నం జగన్మోహన్ రెడ్డి వచ్చి 3 సంవత్సరాలు అయిందండి ఆ 3 సంవత్సరాల్లోనే విశాఖపట్నం అతను కాదు ఎవరు ఏమి చేయలేరు అవసరమైన చోట పనులన్నీ కూడా చేయిస్తున్నాడండి ఇకపోతే విశాఖపట్నం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన పట్టణం అండి కాస్మోపాలిటన్ సిటీ ఈ కాస్మోపాలిటన్ సిటీలో టూరిస్ట్ పరంగా కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ మరి వాయుమార్గం జలమార్గం తర్వాత రోడ్డు మార్గం రైలు మార్గం ఇవన్నీ కూడా ఎన్నో మార్గాల ద్వారా మనకి ట్రాన్స్పోర్టు అవకాశాలు ఉన్నాయి ఎన్నో టూరిస్ట్ ప్లేసులు విశాఖపట్నంలో ఉన్నాయండి ఎన్నో పరిశ్రమలు ఉన్నాయండి హెల్త్ పరంగా హెల్త్ సిటీ ఇది కాబట్టి అన్ని విధాలుగా విశాఖపట్నం 25 స్టీల్ ప్లాంట్ని అమ్ముతామనే ఒక ప్రపోజల్ పెట్టారండి దానికి విశాఖ ప్రజలందరూ కూడా వ్యతిరేకించారు కాబట్టి దాన్ని ప్రస్తుతానికి పెండింగ్లో పెట్టారండి స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి పెండింగ్లో ఉందండి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది అది గవర్నమెంట్ ఆర్గనైజేషన్గానే ఉండాలని చెప్పి ప్రజల తాలూకా అభిప్రాయాన్ని మన్నించి మోడీ గారు ఈరోజు దాన్ని పెండింగ్లో పెట్టారండి అది సార్ అమ్మే లేదు మేము పిఎం పాలెం అండి ఇలాగే రేషన్ కార్డు కోసం కూడా మేమండి 3 సిస్టర్స్ మీ అయితే
మాకేమీ లేదండి హౌస్ కానీ ఏమీ లేదు అయితే మేమేంటంటే ముగ్గురం అక్క చెల్లెలను కలిపి షాప్ పెట్టుకున్నాం షాప్ పెట్టుకుంటే మాకు లోన్లు కావాలి అంటే ఎలా వస్తాయి అనేసి మేము ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకున్నామండి అది లక్ష రూపాయలకి పెట్టామండి అయితే మాకు మా ఆస్తిపరం అత్త మామలకు కానీ మా అమ్మ నాన్నలకు కానీ ఇటువంటివి ఏమీ లేవు ముగ్గురికి కూడా లేకపోతే ముగ్గురికి కూడా రైస్ కార్డ్స్ తీస్తారండి కనీసం ఒక ఇలాగే చాలామంది రేషన్ కార్డులు తీసేస్తున్నారు ఏ ఏ సంబంధం లేకుండా ఏంటంటే అది ప్రూఫ్ చూపించాలి కదండి ఆస్తి అయినా ప్రూఫ్ చూపించాలి కోట్లు ఉన్న వాళ్ళకి అన్నీ ఇస్తున్నారండి ఏమీ లేని వాళ్ళకి అన్నీ తీసి పడేస్తున్నారండి ఏదో ఒక వంక అనమాట పెన్షన్లు తీసేయడానికి కొడుకు ఏదో ట్యాక్స్ కట్టుకున్నారు అనుకోండి తల్లికి తీసేస్తారండి ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలు చూడడానికి కదండి పెద్దవాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు ఆ పెన్షన్ వాళ్ళకి ఇస్తే కదండి వాళ్ళకి రేపు వాళ్ళకి ధైర్యంగా ఉంటుంది అలా చాలా మందిని అండి నేను చూస్తున్నామండి ప్రతి ఒక్కరు మాకు పెన్షన్ తీసేస్తారు మాకు పెన్షన్ తీసేస్తారు అంటే ఎందుకమ్మా అంటే మా నాన్నగారు అమ్మాయి పెళ్ళి అయిపోయింది ఒక అమ్మాయి మా షాప్ దగ్గర ఉంటుంది చెయ్యి అమ్ముటు వాళ్ళ ఆయనగారు ఏమో పళ్ళు అమ్ముకుంటారు వాళ్ళకి కూడా ఏమీ లేదు అయినప్పటికి కూడా వాళ్ళకి పెన్షన్ తీస్తారు ఎందుకమ్మా తీస్తారంటే మా నాన్నగారు అసలు జాబ్ అంటున్నారండి మా నాన్నగారు కూడా ఏ జాబు లేదు కానీ మాకు పెన్షన్ అలా చాలామంది పెన్షన్లు అయితే తీసేస్తున్నారు ప్రభుత్వం చేసే పనులు అయితే ఏమీ బాగోలేవండి ఇలా చాలామంది ప్రజలు బాధపడుతున్నారు అది సార్ దేనికి కూడా అండి ఒక ఇంట్లో ఒక్కొక్కరి ఇంట్లోకి వస్తున్నాయి లక్ష రూపాయల వరకు వస్తున్నాయి ఒక్కొక్కరి ఇంట్లోకి కనీసం ఒక రూపాయి కూడా రావట్లేదు అందుకే కారణం మాకు నేను కూడానండి మాకేముందండి మా ప్రూఫ్స్ మా ఆధార్ కార్డులు అన్ని వాళ్ళ దగ్గర డేటా ఉంది చూసుకోవాలి కదండి చూస్తే వాళ్ళ ప్రభుత్వానికి తెలియంది ఏమీ లేదండి ఎవరి గురించి అయినా రేషన్ కార్డులు పీకేసి అండి ఏమి ఒక అమ్మఒడి కానీ ఒక మాకు ప్రభుత్వం నుంచి గవర్నమెంట్ నుంచి ఇంతవరకు ఏ పథకం కూడా రాలేదండి మాకు ఒక పాప అండి అమ్మఒడి కానీ రేషన్ కార్డు కానీ లేదంటే ఇంకొక ఏ విధమైన పథకాలు కూడా మాకు రాలేదండి ఎందుకు వేస్తామండి ఒక మా చెప్పులతో మేము కొట్టుకు మా బ్రదర్ అండి ఓట్లు అందరి చెంత వేయండి వేయండి అనేసి వేస్తే ఈరోజు మా అన్నయ్య కూడా చెప్పుతో కొట్టుకుంటున్నాడు అనమాట మా అందరి ముందును ఎందుకంటే నేను ఓటు వేయించాను కదా మీ అందరికి నేనే క్షమాపణ చెప్పుకుంటాను అనేసి అంతలా ఉంది మా మేము ఓట్లు వేసినందుకు మా చెప్పులతో మేమే కొట్టుకుంటున్నాం అండి అంటే మేము ట్యాక్స్ కట్టి నిజాయితీగా బ్రతకడం తప్ప అండి మాకు అప్పు లేదంటే ఎవరు ఇస్తారండి మాకు అప్పు కావాలంటే పక్కింటి వస్తాడా మేము లోన్ పెట్టుకుంటే కదండి వస్తాయి దానికి కారణం ఏంటంటే దానికి రేషన్ కార్డుకి లింక్ ఏంటండి మా ప్రాపర్టీ అంత ఇస్తామండి మా ఆధార్ కార్డు మా జెరాక్స్ అన్నీ ఇస్తాం అంటున్నాం తప్పు చేసామండి అందులో తప్పేమైనా ఉందా అదే అండి ఇలాంటివి చేయడం చాలా తప్పండి తిన్న పేదవాళ్ళ నోట్లో మట్టి కొట్టడం మాత్రం చాలా తప్పండి డూ సబ్స్క్రైబ్ సాక్ష్యం వైజాగ్ వాచ్ లైక్ షేర్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ